జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముష్టి ఇరవై ఒకటి టిక్కెట్లను మాత్రమే పొత్తులో భాగంగా దక్కించుకున్నారు ఇప్పుడు ఆయనను తిట్టినా విమర్శించినా ఎటువంటి ప్రయోజనం లేదు జనసేనాని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రకరకాల యూట్యూబ్ ఛానల్స్ రకరకాల విశ్లేషణలు చేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆయనను త్యాగమూర్తి అనురాగమూర్తి అని పొగుడుతూ ఉంటే మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పవన్ కళ్యాణ్ గారి మాట వినండి రెండు వేల నలభై నాలుగు వరకు పవన్ గారి మాట వినండి అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెబుతున్నాయి అయితే ఒక అత్యంత కీలకమైన విశ్లేషణను ఏ న్యూస్ ఛానల్ కానీ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ చేస్తుందా అని పాలసీని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది కానీ చెయ్యలేదు అది మేమే చేస్తున్నాం ఇప్పుడు జన సైనికులు కూటమికి వేసే ప్రతి ఒక్క ఓటు కూడా డైరెక్ట్గా నారా లోకేష్ గారి పాకెట్లోకి వెళ్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనారోగ్య కారణాల రీత్యా కానీ జైలుకు వెళ్లే కారణాల రీత్యా కానీ లేదా ఇంటెన్షనల్గా కొడుకును సీఎం చేద్దామనే కారణాల రీత్యా కానీ ఒక సంవత్సరం తర్వాత నారా లోకేష్ గారిని సీఎం చెయ్యబోతున్నారు ఇన్ అదర్ వర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పే రాష్ట్రాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు చెప్పే కులాలను కలిపే సమాజం ఇవన్నీ నారా లోకేష్ గారు చెయ్యబోతున్నారన్నమాట అంటే జన సైనికులందరూ కూడా నారా లోకేష్ గారికి బానిసలుగా మారబోతున్నారన్నమాట అంతేనా వారి బానిసత్వం అక్కడతో ఆగడం లేదు నారా లోకేష్ గారు పది పదిహేను సంవత్సరాలు సీఎంగా రూలింగ్ చేసిన తర్వాత ఆయన కుమారరత్నం నారా దేవాన్షు గారు సీఎం అవుతారన్నమాట అంటే పవన్ కళ్యాణ్ గారు కలలుగన్న కమ్మ సమాజం ఇదేనన్నమాట సరే ఇప్పుడు జన సైనికులు జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకుని టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో టీడీపీకి ఓటు వేయకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ప్రస్తుత వైఎస్ఆర్పి గవర్నమెంటే మళ్లీ రాబోతోంది కానీ ఆ గవర్నమెంట్కు పూర్తి స్థాయిలో చరమగీతం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారే పాడి తీరతారు మరి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో టీడీపీ గతి ఏమవుతుంది అధోగతి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ పొందుతారు ఎందుకంటే ఆయనకు ఇప్పటికే డెబ్భై ఐదు సంవత్సరాల వయసు ఉంది మరో ప్రక్క నారా లోకేష్ గారు నాయకుడిగా ఎదగలేకపోయారు ఆయన పూర్తి స్థాయిలో కనుమరుగవుతారు ఆబ్వియస్లీ టీడీపీ చెక్కలవుతుంది సో ఇక మిగిలేది రెండే రెండు పొలిటికల్ పార్టీలు అవి ఒకటి వైఎస్ఆర్సీపీ రెండు జనసేన వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి యాంటీ యాంటీఇంకంబెన్సీ సివియర్గా ఉండి ఖచ్చితంగా జనసేన చేతిలో ఓడి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం